पीआरसी विषय में कोर्ट आदेश प्रभुत्वं मरोसारी चर्चलकु आह्वानिंचडंपै एपी उद्योग संघालु चर्चिंचनुन्नायि कासेपट्लो समावेशं कानुन्न उद्योग संघ नेतलु प्रभुत्व कमिटीतो चर्चकु वेल्लालनि भाविस्तुन्नट्लु तेलुस्तुंदि ఈ సమావేశం తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సచివాలయంలో 12 గంటలకు ప్రభుత్వ కమిటీతో చర్చలకు స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నట్లు సమాచారం. పీఆర్సీ విషయంలో కోర్టు ఆదేశాలు ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించడంపై ఏపీ ఉద్యోగ సంఘాలు చర్చించనున్నాయి. కాసేపట్లో సమావేశం కానున్నారు ఉద్యోగ సంఘ నేతలు. అయితే ప్రభుత్వ కమిటీతో చర్చకు వెళ్ళాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. సమావేశం తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సచివాలయంలో 12 గంటలకు ప్రభుత్వ కమిటీతో చర్చలకు స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, నిన్నటి వరకు ఉద్యోగ సంఘాలు అసలు ప్రభుత్వ కమిటీతో చర్చలకు మేము హాజరు కాబోమని చెప్పారు, కానీ ఈ రోజు మాత్రం చర్చలకు హాజరయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా నిన్న కోర్టులో జరిగిన విచారణ కారణంగానే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ కమిటీతో చర్చలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు భావించొచ్చా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే శ్రావణి, కోర్టుతో సంబంధించిన వ్యవహారం కావచ్చు, అది దాన్ని పరిగణలోకి తీసుకుని చర్చలకు హాజరవుతున్నారు అన్న అంశం అయితే ప్రధానమైనగా దాన్ని పరిగణలోకి తీసుకుని చర్చలకు హాజరయ్యే దిశగా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేస్తున్నాయని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున అప్పీల్ అయితే వచ్చింది. అసలు ఏ విషయమైనా సరే ట్యాకిల్ చేయాలంటే, ఖచ్చితంగా చర్చించాలంటే, సమస్యకు పరిష్కారం లభించాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏదైతే చర్చలు జరిగితేనే ఖచ్చితంగా అది ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. అసలు చర్చలకు రాకుండా పరిష్కారం అనేది సాధ్యమయ్యే వ్యవహారం కాదు అనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. నిన్న పేర్ని నాని కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మంత్రి బొత్స సత్యనారాయణ, వీళ్ళు కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఏ అంశాన్ని అయితే, ఏ ఇష్యూస్ని అయితే, అంటే తాము చర్చలకు రాకూడదు, ఫలానా డిమాండ్తోనే నెరవేరితేనే తాము చర్చలకు వస్తాం, అంటే ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళడానికి ఎవరైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు చెప్తున్న మాట ఒకటి చాలా స్పష్టంగా ఉంది. పాత జీతాలను కొనసాగిస్తూ, అంటే కొత్త పీఆర్సీ వేసేంత వరకు పాత జీతాలను కొనసాగించాలి, జీవోలని ముందుగా అబయన్స్లో పెట్టాలి, రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. సో ఈ నేపథ్యంలో ఆ డిమాండ్లు నెరవేరేంత వరకు తాము చర్చలకు వెళ్లేదే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఇదే విషయాన్ని చర్చలకు వచ్చి చెబితే కొంత క్లారిటీ వస్తుంది, కొంత సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిగితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం ఎంతమాత్రం ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదు కాబట్టి చర్చలకు వస్తే తప్పేంటి, నష్టం ఏమిటి అనే దిశగానే
కొంత ప్రతిష్టంభన తొలగాలన్న కొంత ఉద్యోగుల్ని తాము శత్రువులుగా చూడటం లేదు అన్న విషయం చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో సో దీనికి ఒక ఎండ్ కార్డ్ కావచ్చు లేకపోతే ఏదన్నా అసలు చర్చల్లో ప్రతిష్టంభన తొలగించాలంటే ఖచ్చితంగా రెండు వైపుల నుంచి కూడా అటు ప్రభుత్వం వైపు నుంచి కొంత పట్టుబిడుపులు ప్రదర్శించాలి మరొకవైపు ఉద్యోగ సంఘాల వైపు నుంచి కూడా పట్టుబిడుపులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పదే పదే చేస్తున్న విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సో దీంట్లో భాగంగానే ప్రభుత్వం విజ్ఞప్తిని పరిశీలించి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలకు వెళ్తే కిందల క్షేత్రస్థాయిలో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయి దాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే చర్చలకు వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్న అంశానికి సంబంధించి ఒక అభిప్రాయం అయితే మెజారిటీ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతల్లో వ్యక్తమవుతున్న సందర్భంగా అంటే చర్చలకు వెళ్లి తమ అభిప్రాయాలను చెప్పాలా లేకపోతే ఒక లేఖ రూపంలో ఏదన్నా తమ ఒక మెసేజ్ లాంటిది ప్రభుత్వానికి పంపించాలన్న దిశగా కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచన చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది శ్రావణి రైట్ పిఎంఆర్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పీఆర్సీ విషయంలో కోర్టు ఆదేశాలు ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించడంపై ఏపీ ఉద్యోగ సంఘాలు చర్చించనున్నాయి. కాసేపట్లో సమావేశం కానున్న ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ కమిటీతో చర్చలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. సమావేశం తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సచివాలయంలో 12 గంటలకు ప్రభుత్వ కమిటీతో చర్చలకు స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నట్లు సమాచారం.